మీరు మీరు ఒక సీనియర్ యాక్ట్రెస్గా కానీ లేకపోతే యాజ్ ఎ పాలిటీషియన్ ఆర్ యాజ్ ఎ ఫిలాంథ్రపిస్ట్ మీరేదో చాలామందికి కొంతమందికి సాయం చేయడం కూడా నాకు తెలుసు. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ అడ్వైజ్ టు ది విమెన్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండి టు ప్లే సేఫ్? వాళ్ళు సురక్షితంగా ఉండడానికి వాళ్ళు ఎంతవరకు కారణం అవ్వాలని మీ ఉద్దేశం? వాళ్ళే కారణం అవ్వాలి, ఏ జరిగినా వాళ్ళే, అంతే. ఏ జరిగినా నువ్వే కారణం. యూ కెనాట్ బ్లేమ్ దట్ మ్యాన్. మెన్ ఆల్వేస్ మ్యాన్. ఇప్పుడు మీరు అడగలే మధ్య మంచి క్వశ్చన్స్ అడుగుతా ఉంటే మధ్యలో ఒక రెండు మూడు మీరేనే అడిగారు పాలలో బలిపడి మీరు ఒక రెండు మీ కాదు మీరు నేను ముందే మా జయసుధ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ బోల్డ్ అన్నంత మాత్రాన బోల్డ్ అన్నది బోల్డ్ అన్నది నాట్ డజన్ మీన్ దట్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ వెరీ ఇంపార్టెంట్. ఎంత అందమైన మాట అడిగానండి నేను. మీరు కమల్ హాసన్ గారు పాటలు పడు ఎవరైనా యంగర్ డేస్ లో ఆ చిన్నది చిన్న రీల్ ఉంటుంది మైండ్ కి, రీలింగ్ మైండ్, తెలిసి తెలియని వయసు, ఇన్ఫాట్యుయేషన్ ఉంటుంది. మీరా చూస్తే కిడ్ యాజ్ ఎ కిడ్ వచ్చేసారు ఇండస్ట్రీలోకి. సో నేను ఆ ఉద్దేశంలో అడిగాను, అంతేగాని ఏదో ఇంతకుముందు మీరు ఒకటి రెండు ఇంటర్వ్యూల్లో ఇచ్చినట్టుగా నేను ఆ క్వశ్చన్స్ దోస్ క్వశ్చన్స్ ఆర్ బిలో మై డిగ్నిటీ యాజ్ ఎ జర్నలిస్ట్. ఐ హ్యావ్ ఎ ర్యాంక్ అండ్ ఫైల్. నేను అలాంటి ప్రశ్నలు అడగను ఎందుకంటే నాకు అవన్నీ తెలిసినవి. ఇప్పుడు మీ విషయంలో మీ లైఫ్లో జరిగినవన్నీ నాకు దాదాపుగా అన్నీ తెలుసు. ప్రపంచం ఎండ్ అయినా సినిమా ఇండస్ట్రీ ఎండ్ అయినా జయసుధ విల్ బి ఆల్వేస్ దేర్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ మిలియన్స్ అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద పీపుల్ హూ ఎంటర్టైన్ నాట్ ఓన్లీ మూవీస్ క్రికెట్ కానీ సింగర్స్ కానీ డాన్సర్స్. ఇవాళ రోజు మనం మైకిల్ జాక్సన్ చనిపోయినా బికాస్ ఆఫ్ హిస్ సాంగ్స్, బికాస్ ఆఫ్ హిస్ డాన్స్, అతని ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు రోజు వింటారు. ఎంత అదృష్టవంతులు కదా వీళ్ళు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన పాటలు, ఎవరైనా వీళ్ళు ఎవరంతా మన రోజు వాళ్ళ పాటలు లేదే మనం ఇది లైఫ్ లో స్పైసీ లేదు. సో మ్యూజిక్ అదే ప్లేస్ సచ్. ఒక్క పాట పాడకూడదండి, చిన్న పాట. ఎన్ని పాటలు మీరు నాకు పంపిస్తారు అవన్నీ క్రైస్తవ గీతాలు? అవును, కాకపోతే ఇక్కడ ఇంకో గోల ఉంది కదా, ఎక్కడన్నా నేను పాడతాను జీసస్ గురించి అంటే వెంటనే ఎడిటింగ్ వెళ్ళిపోతుంది. అది కొంతమంది ఎడిట్ చేసేస్తారు అది, అందుకని పాడటం లేదు. ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు పాపం, ఆయన పేర్చి పాడితే ఆయన ఆయన ఎడిట్ చేసేస్తా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది మాకు. సో ఐ డోంట్ వాంట్ టు, ఇఫ్ ఐ సింగ్ అండ్ ఇఫ్ యూ ఎడిట్ ఇట్ నేను ఐ విల్ ఫీల్ వెరీ హర్ట్. బెటర్ నాట్ టు. మేము ఎడిట్ చేయం మేడం. ఆనర్ ఏంటి? ఆనర్ ఆనర్ ఏం పాట అంటే నేను గాస్పుల్ సాంగ్స్ ఎక్కువ పాడేదాన్ని. ఏదో ఒకటి మీకు నచ్చింది పాడండి, మీకు వచ్చింది పాడండి. ఇప్పుడు మిమ్మల్ని జోరు మీద ఉన్న తుమ్మిదా పాడమని నేను అడగలేను కదా. అది చాలా కన్వెన్షనల్ సాంగ్. అది ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చేశారు, కలర్లో చేశారు, డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ సినిమాలో మీరు ఉన్నారు. ఇప్పుడు ఓటీటీ అనేది కొత్తగా న్యూ ఇన్వేజన్ ఓటీటీ, అక్కడ ఏ రకమైన సెన్సార్లు ఏమి ఉండట్లేదండి. సంథింగ్ ఇస్ వెరీ హార్ష్. ఇంకా వాళ్ళ ఇష్టం క్రూడ్ క్రూడ్ అండ్ మా పిల్లలు చూడకూడని అన్నీ చూసేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ హ్యాండ్ ఓటీటీ. అది చూస్తున్నారు, స్క్రీన్లో కూడా చూస్తున్నారు. ఫ్యామిలీస్ కష్టంగా ఉంది. ఇది చాలా వచ్చింది. నేను కూడా పర్సనల్గా ఫీల్ అయ్యాడు ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ మనకేను ఒక కల్చర్ ఉంది, మనకేను ఒక ట్రెడిషన్, సాంప్రదాయాలు మనం పాటిస్తున్నాం ఒక ఇండియన్స్గా. ఒక వెదర్ ఇట్ ఇస్ ఇట్స్ నథింగ్ టు డూ విత్ రిలీజన్ ఆఫ్ కోర్స్ ఓకే, బట్ మన ట్రెడిషన్స్ కానీ మన వాటిని మర్చిపోయేటట్టు మనం వాటి నుంచి డీవియేట్ అయ్యే మన కల్చర్ నుంచి డీవియేట్ అయ్యేటట్టు ఈ పిక్చర్స్ ఓటీటీ కొన్ని వచ్చినప్పుడు మనం చూస్తున్నాం. సో మనం వచ్చి ఎందుకు హాలీవుడ్లా తీయకూడదు, మనం ఎందుకు ఆ స్థాయికి వెళ్ళకూడదు అనేది. దేర్ ఆర్ హాలీవుడ్లో చాలా గొప్ప సినిమాలు అంటే ఇప్పటికీ నేను చెప్పేది హాలీవుడ్ సినిమాలే. ఎందుకంటే సెంటిమెంట్ తీస్తే కూడా వాడు ప్యూర్ సెంటిమెంట్ చూపిస్తారు. సెంటిమెంట్ తీయగలరండి. ఒకవేళ ఒక సీన్కి ఏదో ఒకటి అవసరం ఉందంటే ఆ సీన్ అట్నే చూపిస్తాడు. ఎగ్జాక్ట్లీ. ఆ సీన్ చూసినప్పుడు నీకు అది వల్గర్గా అనిపించదు. ఆ ఎన్సెంబుల్మెంట్ ఆఫ్ సీన్స్ విల్ డూ ఇట్ ఇన్ సచ్ అ వే దట్
సో అది అక్కడ ఈవెన్ యుఎస్లో కొన్ని సీన్స్ పిల్లలు ఉన్నారు అని అంటే కొన్ని దానికి సపరేట్ ఇది ఉంది, అది అది ఎడిట్ అయిపోతుంది స్క్రీన్ల మీద పెట్టుకున్నప్పుడు. ఇంట్లో పిల్లలు ఉన్నారు చూస్తారని పేరెంట్స్ ఏం చేస్తారు, దాన్ని ఏదో అంటారు అది. సో అది ఎడిట్ అయిపోయి వస్తుంది, దాన్ని ఏమంటారు మర్చిపోయాను నేను. యూ కెన్ ఎనీ ఫౌల్ లాంగ్వేజ్, బ్యాడ్ లాంగ్వేజ్ సీన్స్ బేస్డ్ ఆన్ ఎనీ ఇలాంటి సీన్స్ అంతా చూడని చూడకూడని సీన్స్, అడల్ట్ ఇది కంటెంట్ ఉంటే అవన్నీ కూడా నా ఆటోమేటిక్గా ఎడిట్ అయిపోతుంది. ఓకే, వీళ్ళకి కనిపించదు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి అలాంటిది ఉంది. అది ఒకటి ఇండియాలో రావాలి. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మన కల్చర్ని మించి ఏదో వాడు తీసేసి అది చాలా బాగా గొప్ప, అంటే నేను చాలా ఇంటెలెక్చువల్ అని అనుకుంటే మనం ఏం చేయలేం. అవన్నీ కూడా అంత వల్గర్గా అంత బ్యాడ్గా చూపించకుండా కూడా మనం స్టిల్ వీ కెన్ మేక్ బోల్డ్ మూవీస్. బోల్డ్ డజన్ మీన్ యూ హ్యావ్ టు బీ క్రూడ్, అంటే బోల్డ్ డజన్ మీన్ దట్ యూ హ్యావ్ టు లుక్ ఏంటి అంటే ఇలా చూపిస్తేనే అది బోల్డ్ అని అనుకోవద్దు. బోల్డ్ ఇస్ సంథింగ్ విచ్ యూ ద చాయిస్ ఆఫ్ ద సెలెక్షన్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్ స్టోరీ లైన్. మొన్న ఒక పెళ్ళికి వెళ్తే పెద్దవాళ్ళింటి పెళ్ళి, ఒక పెద్దవారు నా దగ్గరకు వచ్చి అమ్మ మీకు మీ ఇండస్ట్రీకి ఒక దండం పెట్టి దయచేసి, ఇప్పుడు వచ్చే సినిమాలు భయంకరంగా ఉండింది, అది ఏదన్నా మీలాంటి వాళ్ళు మాట్లాడి దాన్ని మాట్లాడండి, మీరందరూ మీ వాయిసెస్ వినిపించాలి, తట్టుకోలేకపోతున్నాం మేము అది ప్లీజ్ కొంచెం చెప్పండి అని. అది మనం చేయలేం, యూ హ్యావ్ టు గో టు ద ఇండియన్ సెన్సార్ బోర్డ్ డిసైడ్ చేయాలి అది. బట్ ఓటీటీ అనేసరికి దే హ్యావ్ సమ్ దే మనం కంట్రోల్ చేయలేము. నాట్ నెసెసర్లీ మనం అంత ఇదిగా ఒక రిస్ట్రిక్ట్ చేయాల్సింది. మన చిన్నపిల్లలు చూడడం కూడా అందరూ చూసేస్తున్నారు ఇప్పుడు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. సో దీనివల్ల చాలా ఇప్పుడు రీల్స్లో వచ్చే మర్చిపోతున్నాం మనం మన ఏంటి అన్నది, మన కల్చర్, మన కల్చర్ అది ఎక్కడి నుంచి తెచ్చారో. కానీ ఏది వచ్చినా హ్యాండిల్ చేసే కెపాసిటీ నీకు ఉండదు. ఇఫ్ యు ఆర్ అ స్ట్రాంగ్ పర్సన్ యు ఆర్ సీయింగ్ దట్ ఇన్ అ డిఫరెంట్ వే, యు ఆర్ సీయింగ్ ఇన్ అ డిఫరెంట్ వే. దాని అలా ఉండే శక్తి పిల్లలకి లేదు, వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు. ఉండదు కదండి. సో అందువల్ల స్టేజ్లో యా మెచ్యూరిటీ, యా they get diverted. Yes, the 14 years girl getting pregnant ivanni enduku cheppandi. So your ideas meer istunnaru, it's a sad kada adi. Adi nenu adene vallu mari akkadi nunchi ekkadi nunchi aa content pattukostunnaro anni madam anni illegal contacts meede serials madam OTT lo. Horrible. హారిబుల్. ఆ రీల్స్లోనే అదే, షార్ట్స్లోనే అదే, ఫేస్బుక్లోనే అవే ఆ సీన్లు బిట్ బిట్గా కట్ చేసి షార్ట్స్ లాగా, షార్ట్స్ లాగా, రీల్స్ లాగా. అసలు దానికి అక్కడ కూడా ఒక రిస్ట్రిక్షన్ కానీ, ఒక డిస్లేషన్ కానీ, ఒక సెన్సరింగ్ కానీ ఏమి ఉండట్లే. అండ్ విమెన్ ఆర్ టేకింగ్ మనీ అండ్ యాక్టింగ్ to the requirement of the director and producer. Oh, that is there. That is, see, acting vaalni tappu cheppan, actors vaalni tappu che teese vaalni tappu cheppandi, actors vaalu chestaru vaala avasaranni patti leda vaalu idi correct kaadu anukunte okay. Oka ee madhya oka pedda cinema vachindi, aa pedda hit ayipoyindi aa cinema, hindi cinema, chaala mandi daniki against ga maatladaru, chaala తప్పు కాదండి అని. కానీ అది 400 కోట్లు అది సినిమా కలెక్ట్ చేసిందంటే దాన్ని ఎవరు చూశారు? నువ్వు చూసావు కదా, నువ్వు చూసి నువ్వే చూస్తున్నావు. సార్ నువ్వు చూసినా అంటే అందరూ లేదు లేదండి, అది ఒకళ్ళు ఈ సినిమా బాగుంది అది అది యూత్ అంతా చెడిపోయారు, ఇప్పుడు యూత్ అంతా చూస్తున్నారు అలా అని ఒకళ్ళు అన్నారు. కాదండి అవంతా తప్పు, ఆ డైరెక్టర్ తీశాడు, ప్రొడ్యూసర్ అసలు ఆ సినిమాకు ఒప్పుకోవడం అన్నది ఓకే, వాళ్ళకి డబ్బులు కావాలి, డైరెక్టర్ ఇలాంటి సబ్జెక్ట్ తీయాలి అనుకున్నాడు, కరెక్ట్. అన్నిటికంటే దాంట్లో తప్పు పట్టింది ఎవరంటే ఆ హీరోని. ఆ హీరో అంత పెద్ద హీరో, అతను సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, అతను చేసి ఉండకూడదు అలా అన్నారు. అక్కడ యాజ్ అన్ యాక్టర్ ఆయన ఏం ఫీల్ అయి ఉంటాడు, నేను సినిమాలు కొన్ని డైలాగ్ నేను చెప్పను అని అంటాను. ఆయన కూడా చెప్పుంటాడు డెఫినెట్గా, కానీ నేను ఒక డిఫరెంట్గా ఒక యాక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ క్యారెక్టర్ ఇలానూ చేయగలను, నేను విలన్గాను చేయను, ఘోరమైన వ్యక్తిగా ఒక
అంటే అంతకంటే వర్స్ట్ క్యారెక్టర్, వర్స్ట్ ఫెలో ఉండరు అనే క్యారెక్టర్ కూడా నేను యాజ్ అన్ యాక్టర్ నేను పర్ఫార్మెన్స్ చేయగలను అని నిరూపించుకోవడానికి ఆయన చేశాడు అని అనుకోవచ్చు. అంతే అంతే. ఇఫ్ యూ వాంట్ టు జస్టిఫై ఎగ్జాక్ట్లీ ఎనీవే అదే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడో ఒక చోట ఇలాంటివి ఉండకూడదు అన్నది మనం సెన్సార్ బోర్డ్ ఆపాలి. ఎగ్జాక్ట్లీ. అది ఎక్కడో మరి మీరు చాప్ చేశారంటే, స్ట్రిక్ట్గా ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేశారంటే ఎవరు దాన్ని దాటుకుని. అందుకని నేను మరీ ఫన్ జోక్ ఉండాలి. ఈవెన్ ఇఫ్ యూ కమెంట్, నేను ఎప్పుడు చెప్తాను ఏదైనా ఒక ఒక జోక్ కొంచెం జో అది నాకు. ఇప్పుడు నేను నా భర్త, నా పిల్లలు, మేము అంత కుటుంబం, మా అమ్మ నాన్న అంతా చూసినాం అనుకోండి, సడన్గా ఒక సీన్ ఒక జోక్ అలా వచ్చింది అనుకోండి, అది ఎవరికి ఎంబారసింగ్గా లేకుండా ఓకే పిల్లలకి అర్థం అయ్యి ఉండదులే అని నేను అనుకోవాలి, నా పిల్లానికి అంత డీప్గా అర్థం అయ్యి ఉండదులే అని, మా అమ్మ నాన్నకి అర్థమైందో లేదో అని అట్లా ఉండాలి. అది అట్లా ఉంటే ఏముందని ఎవరికి ఇబ్బంది అవుతుంది కదా. మన సీరియస్ సినిమాలు చేసినప్పుడు, సీరియస్ ఇప్పుడు అదేం సినిమా, నేను ప్రకాష్ రాజు గారు మన బొమ్మరిల్లు చేసినప్పుడు అది ఎంతమంది ఐడెంటిఫై చేసుకున్నారు. అవును. మేము ఆ సినిమా, నేను నితిన్ గారు మా ఇద్దరు అబ్బాయిలు వెళ్ళాం ఆ సినిమాలో కొన్ని సీన్లు ఉన్నప్పుడు మా పిల్లలు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకుంటున్నారు ఇట్లా. ఏవే నితిన్ గారు ప్రకాష్ నన్ను చూస్తున్నారు ఇట్లా, నేను మెల్లిగా ఇలా చూస్తున్నాను నితిన్ గారిని. ఎందుకంటే చాలా సీన్లు అలా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. షర్ట్లు కూడా ఇది బాగుంటుందని తండ్రి అడ్డేసే వాళ్ళకి ఒక కోరిక ఉండదు కదా, షర్ట్లు మేము ఇలా వేసుకో, ఈ టీషర్ట్లు ఇలా అలా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఆ సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు. అవునండి. ఫాదర్ స్ట్రిక్ట్ గా ఉండే ఫాదర్ అన్నిట్లో సినిమా చూసి మారిన ఫాదర్స్ ఉన్నారు. అవునవును ఉన్నారు. అది కూడా మారిన వాళ్ళు ఉన్నారు. ఐ నో వన్ ఆర్ టూ. అవును. సో ఇట్లా అట్లా మనకు ఉండాలి సినిమా. అవునండి. అంతే తప్ప అది ఎక్కడో వెళ్ళిపోయి ఐ థింక్ రియల్లీ నిజంగా. మీరు రిఫర్ చేసిన వన్ ఆర్ టూ ఆ సినిమా కొంచెం ఓటీటీకి దగ్గరగానే ఉందిలేండి. అవునా? హామ్, అది ఎంత హామ్ క్రియేట్ చేస్తుంది. చాలా సోషల్ హామ్ కదండి. ఇప్పుడు యూఆర్ డైరెక్ట్లీ షోయింగ్ అండి. ఇప్పుడు అంటే బికాస్ యూఆర్ అన్ అడల్ట్, యూఆర్ అ సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ అండ్ బై ఏజ్ ఆల్సో యూఆర్ అ వెటరన్, కాబట్టి నేను మీతో అంటున్నా ఈ మాట. పోర్నోస్ అండ్ ఎనీ అదర్ నాన్ సెన్స్ వెబ్సైట్ దే నీడ్ నాట్ గో టు దాట్. వెతుక్కుని వెళ్ళవలసినంత అవసరం లే. ఇఫ్ యూ ఓపెన్ ఫేస్బుక్ ఆన్ రీల్స్ షార్ట్స్ పోర్నోలో ఏం దొరుకుతుందో ఇందులో దొరుకుతుంది. మామూలు సినిమా తీసేస్తున్నారు అంటే వాళ్ళకి పోటీ వీళ్ళు. Yes. సో అది లేదు, ఇప్పుడు అవసరం లేదంటున్నా. స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్. ఓ అరే ఇక్కడ ఎక్కడ దొరకట్లేదేంటి పోర్నో సైట్ అని చెప్పి మీరు వెతుక్కోక్కల. ఫట్ మంది ఇక్కడ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అది మరి మీలాంటి వెటరన్ యాక్ట్రెసెస్ లెజెండ్స్ యూ షుడ్ మేక్ మీ టూ నాడు. మీరు ఎలాగైతే ఇండియా అందరూ కూడా మీరు అందరూ కంబైన్ అయ్యారు, అలాంటిది ఏదో జరగాలి. దేనికైనా ఒక హద్దు పద్దు అంటారా, హద్దు పద్దు. ఎస్, అది ఉండాలి. బోర్డర్ అండ్ అకౌంట్. అదే హద్దు పద్దు అంటే అదే, అలా ఉండాలి. బౌండరీ, బౌండరీ ఉండాలి. అది మన అకౌంటబిలిటీ ఉండాలి. మన ఇండియా అంటే ఏంటి అనేది మనం. ఇండియా కదా, మీరు ఇందాక చెప్పినట్టుగా హాలీవుడ్ వాళ్ళు తీస్తే పచ్చి బూత్ సినిమా స్ట్రిక్ట్ గా ఆనెస్ట్ గా అదే తీస్తారు. ఆ బాట కూడా దానికి సరిపోదు. ఎందుకంటే అది అంత కనిపించదు మనకి. ఎస్, బేసిక్ ఇన్స్టింక్ట్ వచ్చింది. స్లిప్ ఓ 100,000 వచ్చే సినిమాలు హాలీవుడ్ సినిమాలు అంటేనే మనకు ఒక టైంలో అలాంటి సినిమాలని ఫీలింగ్. ఇక్కడ అందరికి అంటే ఇక్కడ తెలియదులే వాళ్ళ గొప్ప సెంటిమెంట్ సినిమా. మనం సౌండ్ ఆఫ్ మ్యూజిక్ మన సెంటిమెంట్ సినిమా వాళ్ళు తీసినంత గొప్పగా మన దగ్గర కూడా లేవు. గాన్విద్ది విండ్ కానీ అసలు ఎలాంటి సినిమాలు వాళ్ళు అదే అన్నాను. ఏది తీసినా ఎక్స్ట్రీమ్స్ లో తీస్తారు వాళ్ళు. సెంటిమెంట్ తీస్తే అద్దరిపోతుంది వాళ్ళు తీసేది. రోడ్ టు పెటిషన్ చూసారా మీరు? రోడ్ టు పెటిషన్ వాళ్ళతో కంపేర్ చేసుకోలే. మన వాళ్ళు దేనిలో మాస్టర్ చేస్తున్నారంటే దీనిలో మాస్టర్. దే కెన్ నెవర్ ఇమేజిన్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్. I can tell you, they can never imagine Gone with the Wind. They can never imagine Road to Perdition. Ante manaki they can never mana vaallu em chesarante kulalu kulam paranga idi antaraani vaallu ade rojullo undedi kada. Yes, idi ittanti vaallu attanti vaallu andukani alage cinema lo kuda pettesaru. Idi mass jananikandi,
ఇది ఇలాంటి జనం ఉన్నారండి వీళ్ళ కోసం అండి అలా అని. అక్కడ అవన్నీ ఉండదు, వాళ్ళు ఏం తీయాలో అదే తీస్తాడు. ఈ సినిమాకి ఇది కరెక్ట్గా ఉందంటే అదే తీస్తాడు. అది తీసుకొచ్చి మళ్ళీ ఫ్యామిలీ డ్రామాలో మధ్యలో ఏడుపు ఒక ఫ్యామిలీ టచ్ భయంకరమైన సీన్ ఉంటుంది. మళ్ళీ నానా అని ఒక సీన్ ఉంటుంది. ఎంత కన్ఫ్యూషన్ అంటే ఇక అది కావాలా ఇది అవ్వాలా తెలియదు. అంటే అన్ని నవరసాలు మనవాళ్ళు తల్లి. అదే ఓటీటీకి అసలు ఒకటే రసం, నవరసాలు ఏం లేవు, ఒకటే రసం. దేర్ ఆర్ సమ్ గుడ్ ఫిల్మ్స్ ఓటీటీలో వస్తున్నాయి, బట్ అవి సర్క్యులేట్ అవ్వవు మేడం. అవి పెద్ద హిట్ అవ్వదు, సర్క్యులేట్ అవ్వవు అసలు, హిట్ కూడా అవ్వవు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అలాంటి సినిమాలు ఎక్కడి నుంచి మళ్ళీ అలాంటి ఆర్టిస్టులను పట్టుకొస్తున్నారో వాళ్ళు దానికి ఎలా ఒప్పుకుంటున్నారు. బట్ ఓటీలో చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులు వస్తున్నారు, గ్రేట్ యాక్టర్స్. అదే మంచుకోవాలి మనం దాంట్లో నెగటివ్ అండ్ పాజిటివ్నెస్ కూడా. ఎస్ ఎస్ మేడం, నేను అక్కడ ఏంటంటే హూ ఆర్ అనేబుల్ టు కమ్ ఇన్ టు ఫిల్మ్స్ బికాస్ ఆఫ్ అంటే ద ఓన్లీ రీజన్ ఇస్ బ్యాడ్ ఫిల్మ్స్ విచ్ బ్యాడ్ ఇన్ సెన్స్ నాట్ విచ్ ఇస్ నాట్ ఫర్ గుడ్ ఫర్ అవర్ కల్చర్. అలాంటి సినిమాలు 400 కోట్లు 500 కోట్లు కలెక్ట్ అవుతున్నది అని ఒకళ్ళ వాదన. అవును అది అట్లాంటిది. బట్ అలాంటివి చాలా ఉంది, అది హిట్ అయింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అది హిట్ అవ్వకుండా ఉంటే మా దాని గురించి తెలిసేది కాదు, అస్సలు తెలియదు.